తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి ఒక్కరే నామినేషన్ వేశారు. పోటీలో ఎవరు లేకపోవడంతో సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవమైంది. కాసేపట్లో ధృవీకరణ పత్రం తీసుకోనున్నారు. కె. కేశవరావు ఎంపీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారడంతో ఆ స్థానం ఖాళీగా మారింది. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సింఘ్విని నామినేట్ చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి ఒక్కరే నామినేషన్ వేశారు. పోటీలో ఎవరు లేకపోవడంతో సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవమైంది. కాసేపట్లో ధృవీకరణ పత్రం తీసుకోనున్నారు. కె. కేశవరావు ఎంపీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారటంతో ఆ స్థానం ఖాళీగా మారింది. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సింఘ్విని నామినేట్ చేసింది.